నేను దాన్ని అనుభవించవచ్చు గాక, కానీ భగవంతుడికి దూరం అయిపోతాను. రేపు నేను పూజ చేసేటప్పుడు పదయోహ పాద్యం సమర్పయామి అంటే నా హక్కు కాదు. అమ్మవారి పాదాలు బలవంతంగా పట్టుకుని తీసుకుని నేను అర్చన చెయ్యలేను. నన్ను చూసేటప్పటికి నా తల్లి పరవశంతో తన రెండు పాదములను చాపి బంగారు పళ్ళెంలో పెడితే, నా ధర్మపత్ని కలశతో నీళ్లు పోస్తూ ఉంటే నేను ఆవిడ కాళ్ళు కడిగే అధికారం నాకు నిలబడితే చాలు. నిన్న నువ్వు చేసిన పని ఏమిటి, ఇవాళ నా కాళ్ళు కడగడానికి వచ్చావా అని అమ్మవారు పాదాలు కడగడానికి అవకాశం ఇవ్వకపోతే నా జన్మ ప్రయోజనం ఏమిటి? నాకొద్దు, ధర్మచక్రంలో ఇవ్వడని పని నేను చెయ్యను. నేను ఏది చేసినా ధర్మచక్రంలో ఇవిడిన పని చేస్తాను, దాని వలన కలిగిన సంతోషాన్ని మాత్రమే పొందుతాను. అట్లా పొందడానికి నా తల్లి నాకు కొన్ని కోట్ల సుఖాలను ఇచ్చింది, నాకు అవి చాలు. తప్ప ధర్మచక్రాన్ని అతిక్రమించి మాత్రం నేను ఏ విధమైన సుఖాన్ని పొందను అన్న పూనిక మనసులో కలిగి ఉండడం. ఎందుకు ధర్మం పాటించాలి అంటే, ధర్మం పాటించనప్పుడు అసలు మనిషి జీవితానికి అర్థం లేదు. ఆ ధర్మాచరణము చేతనే మనిషి తరిస్తాడు. అటువంటి ధర్మమునందు అనురక్తి కలిగి ఉండాలి అంటే ఏది ధర్మమో తెలిసి ఉండాలి. ఏది ధర్మమో చెప్పేది ఎవరు? శాస్త్రం ఒక్కటే చెప్పాలి, వేదం చెప్పాలి. ఐదే ప్రమాణాలు, శృతి స్మృతి పురాణము అంతర్యామి, లోపల నుంచి వచ్చేటటువంటి వాక్కు శిష్టాచారం, సమాజంలో ఉన్న పెద్దలు ఎట్లా ప్రవర్తిస్తారో చూసి అట్లా ప్రవర్తించడం, ఈ ఐదే ధర్మానికి ప్రమాణాలు. ఈ ధర్మచక్రాన్ని దాటి నేను వెళ్ళను. నాకు ఎప్పుడూ శాస్త్రం మీద, గురువుగారు చెప్పిన మాట మీద మాత్రమే పూనిక నిలబడాలి. శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. శాస్త్రము చెప్పిన మాట, గురువుగారు చెప్పిన మాట పరమ సత్యములు, అవి నాకు శిరోధార్యములు, నేను వాటిని అతిక్రమించను అని ఎవరు మనసులో భావన చేస్తూ ఎప్పుడు ధర్మచక్రంలో ఈవిడిన విషయములను గురించి మాత్రమే చింతన చేస్తూ ఉంటాడో అది నిజమైన భక్తి. కేవలం పూజామందిరంలో కొంతసేపు కూర్చోవడం భక్తి కాదని నేను అనలేను, కానీ అది పరిపూర్ణమైన భక్తి కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహానికి నేను పాత్రుడనై ఉండడానికి ప్రతిక్షణం ఏ పని చేస్తే నేను యోగ్యుడవుతానో, అర్హతను పొందుతానో అటువంటి పనులు మాత్రమే చేస్తానని పూనిక పొంది ఉండి దానికి కట్టుబడి ఉండగలగడమే నిజమైనటువంటి శ్రద్ధ భక్తి. అటువంటి భక్తిని కలిగి ఉండడం, అటువంటి ధర్మాచరణం చేయడమే అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు. ఆ ధర్మానికి కట్టుబడినటువంటి సుఖాలు, శబ్ద సంబంధము కానివ్వండి, స్పర్శ సంబంధం కానివ్వండి, రుచి సంబంధం కానివ్వండి, చూడడం విషయంలో కానివ్వండి, వినడంలో కానివ్వండి, ఐదు ఇంద్రియములను, జ్ఞానేంద్రియములను అమ్మవారు ఇచ్చినవి ఏ ఉన్నాయో, ఈ జ్ఞానేంద్రియములన్నిటినీ కూడా నేను అమ్మవారు ఎట్లా నన్ను అనుగ్రహించిందో, దేనికి ఇచ్చిందో దానికి మాత్రమే వాడతాను అని పూనిక పొంది ఉండడం, అదే నిజమైన భక్తి. అందుకే అమ్మవారు తప్ప శక్తికి వేరొక కారణము లేదు, అదే దేవీ వైభవం. అది తెలుసుకుని ఉండడమే. నేను ఊపిరి తీస్తే బ్రతికి ఉన్నాము అని గుర్తు. ఎంతకాలం ఊపిరి తీసి విడిచిపెడుతున్నానో అంతకాలము ఉన్నారా, ఉన్నారా, బాగున్నారా అని అడుగుతారు. ఊపిరి తీయాలి అంటే బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకొని పిండాండంలో ఉన్న అశుద్ధమైన ఆ మలినమైన గాలిని మళ్ళీ బ్రహ్మాండంలోకి విడిచిపెట్టాలి. ఈ పిండాండం బ్రహ్మాండం ఎంతకాలం వాయువుతో సమన్వయమవుతాయో అంతకాలం ఉన్నాడు. పంచభూతాలతో సమన్వయం, ఇక్కడ పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి, బయట పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉన్నాయి. దీనికి ఆకలేసింది, బ్రహ్మాండంలో ఉన్న అరటిపండు తెచ్చి ఇందులో పడేశాను. ఇందులో జీర్ణమైపోయి కడుపు నిండి శక్తిని పొందిన తర్వాత మిగిలిపోయిన పిప్పి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. నీరు కావాలి, బ్రహ్మాండంలో నీరు పిండాండంలోకి వస్తాను. పిండాండంలో మిగిలిపోయిన మలినమైన జలం మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. బ్రహ్మాండంలో వేడి ఉంది, ఆ వేడి పెరిగిపోతే ఆ వేడికి తగినట్టుగా శరీరం కూడా తట్టుకుని నిలబడాలి, చెమట పట్టాలి, వేడిని నియంత్రించుకునే సామర్థ్యాన్ని పొందాలి. ఒక్క 2 డిగ్రీలు పెరిగినా వేడి, ఒక్క 4 డిగ్రీలు తగ్గినా వెంటనే వైద్యశాలకి తీసుకుపోతారు.
ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఎంత కాలం జరుగుతుందో అంత కాలమే ఉన్నాడు 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 అంటారు. ఇందులో కొన్ని కొన్ని ఉత్తర క్షణం వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఊపిరి అందట్లేదు అనుకోండి, రేపు పెడతానంటే కుదరదు. జ్వరం ఎక్కువైపోయింది అనుకోండి, రేపు పెడతానంటే కుదరదు. నీరు నిలబట్టలేదు అనుకోండి, రేపు పెడతానంటే కుదరదు. కానీ ఆకలి వెయ్యట్లేదు అనుకోండి, ఇవాళ కాదు రేపు పెడతాననొచ్చు. తిన్నది జీర్ణం అవ్వట్లేదు అనుకోండి, ఇవాళ కాదు రేపు పెడతాననొచ్చు. ఒక్కొక్క భూతంతో బ్రహ్మాండ పిండాండ సమన్వయం జరగాలి. ఈ సమన్వయానికి శక్తి అని పేరు. అంటే నిజానికి ఇదంతా మనశక్తి 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 అని మనం అనుకుంటాం, కానీ యథార్థానికి ప్రతి క్షణం పిండాండాన్ని బ్రహ్మాండాన్ని సమన్వయం చేసేటటువంటి తల్లి ఎవరో ఆమె యొక్క అనుగ్రహ విశేషణం చేతని ఈ సమస్త ప్రాణులు కూడా ఉన్నాయి. అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకోవడం, ఇక మళ్ళీ రావలసిన అవసరాన్ని పోగొట్టుకోవాలి అంటే పునర్జన్మ పొందకుండా ఉండాలి అంటే, మాయ తొలగాలి అజ్ఞానము పోవాలి అంటే ఆ తల్లి అనుగ్రహమే కలగాలి. దానికి ఆ తల్లి చేతిలో ఉన్న చెరుకు విల్లు పంచబాణముల యొక్క వైభవం అర్థమైతే, అసలు ఆ శ్రీమాతా వైభవం అర్థమైతే, ఓ నేను ఇంత జాగ్రత్తగా బ్రతకాలి, ధర్మానికి ఇంత శక్తి ఉంది, ధర్మాన్ని అనుష్ఠించడం మనుష్యుడొక్కడే చేయగలడు, మిగిలిన ఏ ప్రాణి కొరకు ధర్మం చెప్పబడలేదు, మిగిలిన ప్రాణులన్నింటికీ ఒకటే ధర్మం పశుధర్మం. వ్యాసుల వారు అంటారు, పశుధర్మోనమి ప్రీతి. పశుధర్మం అన్నీ పాటించేది అందరూ పాటించేది కాదు, పశువులు ఒక్కటే పాటిస్తాయి. కానీ మనుష్యుడికి ప్రతి క్షణం ధర్మ పరిపాలన చెయ్యాలి. దేశమునందు ధర్మం, కాలమునందు ధర్మం, ఆశ్రమమునందు ధర్మం. గృహస్థు ఉన్నట్టుగా బ్రహ్మచారి ఉండకూడదు. సాయంకాలం ధర్మం సాయంకాలం, పొద్దున్న ధర్మం పొద్దున్న ధర్మం. భార్య ముందు నిలబడితే ఒక ధర్మం, చెల్లెలి ముందు నిలబడితే ఒక ధర్మం, తండ్రి ముందు నిలబడితే ఒక ధర్మం, కొడుకు ముందు నిలబడితే ఒక ధర్మం, గురువుగారి ముందు నిలబడితే ఒక ధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. నిరంతరం మారిపోయే ధర్మాన్ని పూనికతో పట్టుకుని అనుష్ఠించగలిగిన శక్తియే కదలికలకు తాత్పర్యం. అది జరగాలి అంటే కదలికలకు ఆధారమైన శక్తి స్వరూపమైన ఆ అమ్మ యొక్క అనుగ్రహములకు పాత్రుడు కావాలి. పాత్రుడు కావాలి అంటే అసలు ఆ తల్లి ఎందుకు చెరుకు విల్లు పట్టుకుంది, ఎందుకు పంచపుష్ప బాణములు పట్టుకుంది అన్న విషయం అర్థం కావాలి. అందుకు పట్టుకుంది, ఇవన్నీ చేస్తున్న దానను నేను అని నువ్వు గుర్తిరిగి నేను చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తే నీ జీవితానికి సార్థక్యం కలుగుతుంది అని చెప్పడానికి ఆ రెండు ఆయుధాలు పట్టుకుంది. అట్లాగే పాశము శృణి, శృణి అంటే అంకుశం, ఈ రెండిటిని రెండు చేతులతో పట్టుకుంటుంది. నాలుగు చేతుల్లో రెండు చేతులు చెరుకు విల్లు పంచ పుష్పబాణాలు పట్టుకుంటే మిగిలిన రెండు చేతులు అంకుశాన్ని పాశాన్ని పట్టుకుంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అంకుశము అని మీరన్నా, పాశము అని మీరన్నా, ఈ రెండిటి చేత జ్ఞాపకానికి వచ్చేది ఏనుగు. అంకుశం పెట్టి దేన్ని నియంత్రిస్తారు, ఏనుగుని నియంత్రిస్తారు. కాళ్ళకి గొలుసు లేసి దేన్ని కట్టేస్తారు, ఏనుగునే కట్టేస్తారు. ఏనుగు తిరిగి వచ్చేసిన తర్వాత తన కాలు తానే అందిస్తుంది వశపడినప్పుడు. ఆ కాలికి బంధనం వేస్తారు, ఇనుప గొలుసు వేసి కట్టేస్తారు. అంటే కట్టబడే ప్రాణి, అంకుశము చేత నియంత్రింపబడేటటువంటి ప్రాణి ఏనుగు. ఏనుగు కన్నా పెద్ద ప్రాణి లోకంలో ఇంకోటి లేదు. ఏనుగు చాలా పెద్దది. అందుకే పోతన గారు గజేంద్రమోక్షణం చేస్తూ, మృధిశక్తి గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంపై తనలావు వైరి బలమును చింతించి విద్యామనోరథమింకేటికి దీని గల్వ సరిపోలంచాలంచు ఇట్లని పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో అంటారు. ఏనుక్కి బలం భూమి మీద ఉన్నంతసేపే, ఏనుక్కి ప్రతిబంధకం కూడా తన శరీరం యొక్క బరువే. అందుకే పైకి ఎగరలేదు, అంత బరువైన ప్రాణి కాబట్టి. ఏనుగు జ్ఞాపకానికి వస్తుంది, అంత పెద్దది ఏనుగు అంటే చాలా పెద్దది. అంకుశం పట్టుకోవడానికి పాశం పట్టుకోవడానికి కారణం ఏమిటి అంటే అది రాగస్వరూప పాశాఢ్య. అమ్మవారు పట్టుకున్న పాశం రాగ సంబంధం. రాగము అంటే కామము, కామము అంటే కోరిక. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధాన్ని మాట్లాడకూడదు. కామము అంటే కోరిక. అంటే ఏమంటే అసలు కోరిక ఉండడానికి వీల్లేదా? కాదు,
కోరిక ఉండి తీరాలి. కోరిక అన్నదానికి అవసరము అన్నదానికి మధ్యలో ఒక సున్నితమైన భేదం ఉంటుంది. ఏది అవసరమో గుర్తిరిగిన నాడు ఆ అవసరాన్ని భగవంతుణ్ణి అడగచ్చు. చతుర్విధా భజంతే మాం జనాశ్రుతినోర్జున ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఈ నలుగురు తమ కోరికల కొరకు నన్ను ఆశ్రయిస్తున్నారు అన్నాడు.